ఏపీకి సంబంధించిన ప్రతి బ్రేకింగ్ అప్డేట్ వెంట వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి ముందుగా ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాము. తెలుగు రాష్ట్రాల సీఎంలు టెన్షన్ పుట్టిస్తున్నారుగా అనేసి క్వశ్చన్ మార్క్తో చూసుకోవచ్చు. పండుగ పూట ఎంజాయ్ చేయాలా, మరో రోజులు స్కూల్ ఉంటుందా, కాలేజ్ ఉంటుందా, హాస్టల్కి వెళ్ళాలా వద్దా లాంటి ఆలోచనతో అటు పిల్లలు ఇటు తల్లిదండ్రులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇక చూసుకోవచ్చు మనకి తెలంగాణలో అయితే నిన్న ఈవినింగే మనకు అఫీషియల్ న్యూస్ వచ్చింది. మార్నింగ్ అయితే జీవో జారీ చేసినారు, స్కూల్స్ కాలేజెస్ కంప్లీట్గా జనవరి 30 వరకు బంద్ అని. మరి ఏపీలో ఎందుకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అనేసి మనకైతే ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు. ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంక్షలు విధింపునకు సో సన్నాహాలు చేపట్టినారు. ఆన్లైన్ క్లాసెస్ పెట్టాలనేసి సో విధి విధానాలు స్కూళ్ళు కాలేజీలకు అయితే పంపించినారనమాట. ఇప్పటికే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఏపీలో. అయితే ఏపీలో రేపటి నుండి స్కూల్కి వెళ్ళాలా వద్దా అనే ప్రశ్నలు అయితే చాలామంది విద్యార్థుల్లో ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనం మెయిన్గా పాయింట్ ఏంటంటే ప్రస్తుతం 20 తారీఖు వరకు ప్రస్తుతం ఉన్న సెలవులను పొడిగించి ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కానీ ప్రభుత్వాల నుంచి మాత్రం ఈ దిశగా ప్రకటన మాత్రం రాకపోవడం గమనార్హం. సో చూసుకోవచ్చు ఈరోజు నైట్ కల్లా మనకు సీఎం జగన్ గారి నుండి కావచ్చు, లేకపోతే ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారితో ఒక మీటింగ్ నుండి మనకు ఒక న్యూస్ అయితే వచ్చే అవకాశాలు అయితే మెరుగ్గా ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక విద్యార్థులకు తెలంగాణలో ఏ విధంగా అయితే హాలిడేస్ పెట్టినారో అదేవిధంగా ఏపీలో కూడా పెడతారు అనేసి సమాచారం అయితే వచ్చిందనమాట. ఇక ఈ దిశ మనకు అఫీషియల్ నోటీస్ రాగానే మరొకసారి నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. విద్యార్థులు ముందుగా ఏం చేయండి అంటే మీకు సో ఆన్లైన్ క్లాసెస్ బెటరా, లేకపోతే కంప్లీట్గా లాక్డౌన్ పెట్టడం బెటరా అనేది సో కామెంట్ సెక్షన్లో తెలపండి. డెఫినెట్గా వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అప్పుడే ఇది చాలామందికి రీచ్ అయితే అవుతుంది. సో డెఫినెట్గా మీరు అందరూ ఏమని కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలపడం మర్చిపోద్దు. మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ బ్రేకింగ్ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు. సో దిస్ ఇస్ పూవన్ సైనింగ్ అవుట్. జై హింద్.